హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కీరా దోసకాయలో హై ఫైబర్ ఉండడం వల్ల ఇది హెల్త్కి ఎంతో బెనిఫిట్ చేస్తుంది కదా. అందుకని డైటింగ్ చేసేవాళ్ళు దీన్ని ఖచ్చితంగా మీల్లో ఇంక్లూడ్ చేసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు కదా. అయితే కీరా దోసకాయలో ఉండే ఏ మంచి క్వాలిటీస్ కూడా మిస్ అవ్వకుండానే కీరా దోసని పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను, చూసేద్దాం రండి. పచ్చడి చేసుకోవడానికి ఒక 100 గ్రాముల నువ్వుల పప్పుని ప్యాన్లో వేసి వేయించుకోవాలి. నువ్వుల పప్పు కాస్త వేగడం మొదలయ్యాక ఒక 5 ఎండుమిరపకాయలు కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు నువ్వుల పప్పు బాగా ఎర్రగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పు వేసినప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసేస్తే నువ్వుల పప్పు వేగేసరికల్లా ఎండుమిరపకాయలు నల్లగా అయిపోతాయండి. చూడండి, ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా, వీటిని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారే లోపల మనం కీరా దోసని కట్ చేసుకుందాం. చూడండి, దోసకాయకి పొట్టేమీ తీయక్కర్లేదు. దీనికి ఈ సైడు ఆ సైడు ఉన్న 3 కిల భాగాన్ని మాత్రం కట్ చేసేసుకోవాలి. ఈ భాగంలోని సీడ్స్ కనిపించే వరకు కట్ చేసేసుకోండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం చేదుండే అవకాశాలు ఉంటాయి. తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి. ఇలా కట్ చేసుకున్నాక ఈ ముక్కలన్నిటినీ బాగా సన్నటి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మీ దగ్గర ఏదైనా చాపర్ ఉంటే ఆ చాపర్లో కూడా వేసి సన్నటి ముక్కల కింద కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినంత సన్నటి ముక్కల కింద తరుక్కోవాలి. తరగడం పూర్తయ్యాక ఇప్పుడు వీటిని కొంచెం చేతితో గట్టిగా పిండుకొని వీటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీసేసుకోండి. ఇలా తీసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి. ఈ నీటిని కూడా ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి రుబ్బుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ముందుగా వేయించిన ఎండుమిరపకాయలు, నువ్వుల పప్పు, అలాగే ఒక 5 రెబ్బల చింతపండు వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ నువ్వుల పప్పుకు మాత్రమే కాకుండా దోసకాయ ముక్కలకు కూడా సరిపడినంత వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కాస్త డ్రైగా ముందు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ స్టేజ్ వరకు డ్రై గ్రైండింగ్ అయ్యాక ముందుగా పిండుకున్న దోసకాయ నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసేసి కాస్త ప్లెయిన్ వాటర్ కూడా వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి గట్టిగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో పచ్చిమిరపకాయలు వేయటం వల్ల చట్నీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిమిరపకాయలు తగులుతూ బాగుంటుందండి. పేస్ట్ ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. ఇది అస్సలు లూజ్ అవ్వకూడదు, ఎందుకంటే ఇది జారుగా ఉంటే కనుక మనం ముక్కలేసి కలిపాక మరికొంత నీళ్ళు ఊరిపోతాయండి. ఈ పేస్ట్ని దోసకాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. చూడండి, మీరు పచ్చడి తినేసరికల్లా చాలా లేట్ ఉంటే కనుక తినడానికి ఒక 1 గంట ముందు మాత్రమే ఈ పేస్ట్ని ముక్కల్ని కలుపుకోండి. అప్పుడే ముక్కలు క్రిస్పీగా ఉండి పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. దీన్ని కలిపాక ఎక్కువసేపు వదిలేస్తే ముక్కల క్రిస్ప్ అనేది తగ్గిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. చివరిగా దీనికి తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ ఇంగువ, 1/3 ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కరివేపాకు రెబ్బ కూడా వేసి బాగా వేగాక పచ్చడిలోకి వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడివేడి అన్నంలోకి తిన్నా, రోటీస్లోకి తిన్నా, అలాగే ఈ మధ్య మనం వెజిటబుల్ ఇడ్లీస్ అని తయారు చేసుకుంటున్నాం కదా, అలా అక్కర్ లేకుండా హ్యాపీగా వైట్ ఇడ్లీస్ చేసుకుని వాటిల్లో కూడా ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.